नमस्ते वेलकम टू अवर चैनल नेनु पद्मिनी प्रस्तमंत पाटो सीनियर जर्नलिस्ट भरद्वाज गारु उन्नारु मात्लाडतां सर नमस्ते सर नमस्ते अंडि सर अटु गज्वेल नुंचि अलागे कामारेड्डि नुंचि कूडा కేసీఆర్ గారికి గట్టి పోటీ ఇవ్వడానికి ఇటు ఈటల రాజేందర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడి నుంచే వీరిద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఒకటి రేవంత్ రెడ్డి అలాగే ఈటల రాజేందర్ ఒకే దగ్గర గనక పోటీ చేస్తే అది వేరుగా ఉండేది కానీ ఆయన కామారెడ్డిలోను ఈయన గజ్వేల్లోను కేసీఆర్ కి పోటీ ఇస్తున్నారు కామారెడ్డి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి పోటీయే గాని గజ్వేల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ కి పోటీ ఇస్తున్నారు అనే దానిలో కొంత అనుమానం ఉంది ఆయన బలంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాడు ఆయన అలాగే గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ అయింది గాని ఈయన బయటకు వచ్చే నాటికి అది టిఆర్ఎస్ టిఆర్ఎస్ లో ఆయన మంత్రిగా ఉన్నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు ఆ టైంలో ఆయన కాన్వాయ్లో వెళ్తూ ఉండగా షడన్ గా ఫోన్ చేసి ఆయన మంత్రి పదవి తీసేశారు దాంతో ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యాడు గాయపడ్డాడు కేసీఆర్ మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేశాడు నేను పోటీ చేస్తాను నన్ను ఓడించి చూడండి అని సవాల్ విసిరి పోటీ చేశాడు ఆ రోజున ఆయన చేసిన తర్వాత గెలిచాడు గెలిచి నేను కేసీఆర్ మీద గెలిచాను నా వెనక ప్రజలు ఉన్నారు అని చెప్పాడు ఆయన బీజేపీలో చేరాడు అయితే ఇప్పుడు గజ్వేల్ నుంచి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోటీ మీద కొంత క్యూరియాసిటీ ఉంది జనంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కంటే కూడా గజ్వేల్లో వీళ్ళిద్దరి మధ్య పోటీ కొంత ఆసక్తికరంగా ఉంది గురు శిష్యులు పైగా ఇద్దరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఈయనకి కొంత పాత విద్యార్థి దశలో వామపక్ష రాజకీయాలతో ఉండేవాడు ఈటల రాజేందర్ వామపక్ష రాజకీయాలు అంటే పీడిఎస్యులో పనిచేశాడు ఆయన కొంతకాలం ఆర్ఎస్యూతో తిరిగాడు అంటే తీవ్రవాద వామపక్షంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన ఆ ప్రేరణతోనే ఉద్యమంలోకి వెళ్ళాడు ఉద్యమంలో వీళ్ళిద్దరూ స్నేహం కలిసింది ఈయన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు ఒక రకంగా ఈటల రాజేందర్ని రకరకాలుగా ప్రమోట్ చేశాడు కేసీఆర్ గారు ఆయన పార్లమెంటుకి ఎన్నికైనప్పుడు అసెంబ్లీలో ఈయనకి శాసనసభాపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చాడు ఈ విధంగా ఈయన ఎలివేషన్కి ఒక రకంగా కేసీఆర్ గారు చాలా దోహదపడ్డాడు అయినప్పటికీ ఇప్పుడు గురు శిష్యుల మధ్య పోటీ ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది అనుకుంటున్నారు కానీ నిజానికి కేసీఆర్ని గెలిపించడం కోసం ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు గజ్వేల్ నుంచి అనేది అనుమానం ఎందుకు అంటే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన ఈటల రాజేందర్కి మనసులో కేసీఆర్ని గెలవాలి కేసీఆర్ని ఓడించాలి కేసీఆర్ని గెలవాలి తాను గెలవాలి కేసీఆర్ని ఓడించాలి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలి ఇలాంటి పర్సనల్ ఎజెండా ఉండి ఉండొచ్చు కానీ ఆయన్ని పోటీ చేస్తున్నటువంటి పార్టీకి అలాంటి అభిప్రాయాలు ఏం లేవు ఆ పార్టీకి కేసీఆర్ గెలుపు చాలా అవసరం కేసీఆర్ని గెలిపించడం అవసరం ఆ పార్టీకి కాబట్టి ఈటల రాజేందర్ అయితే అసలు ఈటల రాజేందర్తో పోటీ చేయిస్తే బాగుంటుందని కేసీఆర్ చెప్పుండొచ్చు సలహా చీలకొండనా సార్ ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేసీఆర్ వ్యతిరేక ఓటు సాలిడ్గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే తను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక బలమైన అభ్యర్థి యువతల వైపు ఉంటే పోటీ వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయితే వ్యతిరేక ఓటు చాలా వరకు ఇటువైపు వెళ్ళిపోతుంది కొంత కాంగ్రెస్ కెడుతుంది కాబట్టి తన గెలుపు ఈజీ అవుతుంది అనే వ్యూహం ప్రకారం బీజేపీ వైపు నుంచి ఒక బలమైన అభ్యర్థి ఉంటే తన గెలుపు గ్యారంటీగా ఉంటుంది అనేది కేసీఆర్ భావించి ఈటల రాజేందర్ని ఎంపిక చేసుకుని ఉంటాడు అనేది ఒక డౌట్ అందులో భాగంగానే బీజేపీ కూడా ఇతన్ని ప్రమోట్ చేసింది కేసీఆర్ మీద పోటీ చేయి అంటే ఈ అవకాశాన్ని ఈటల రాజేందర్ ఎందుకు వినియోగించుకుంటున్నాడంటే తనకి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం ఈ ఎన్నికల ప్రచారం జరిగినంతకాలం ఆయన బహిరంగంగా మాట్లాడచ్చు మాట్లాడటానికి ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం వేదికలు దొరికాయి దీన్ని వినియోగించుకోవాలి అనుకున్నాడు ఆయన అక్కడి వరకు ఆయన పర్సనల్ ఈగో సాటిస్ఫై అయిపోతుంది ఎన్నికల్లో గెలుపు కేసీఆర్కే దక్కుతుంది అక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ మధ్య యుద్ధం ఉంది ఎవరు గెలుస్తారు అన్న అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఒక అదొక క్యూరియాసిటీ ఉంది అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోతాడేమో అనే డౌట్ తోనే వేరే చోట ఆయన తన నియోజకవర్గంలో ఆల్రెడీ వేసుకున్నాడు ఆయన రెండో నియోజకవర్గంగా మాత్రమే ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు కామారెడ్డి ఇద్దరికి రెండో నియోజకవర్గమే కేసీఆర్ గజ్వేల్లో గెలిచి ఇక్కడ గెలిస్తే ఇది వదిలేస్తాడు అలాగే రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోనూ ఇక్కడ గెలిస్తే ఇది వదిలేస్తాడు సో ఎవరు గెలిచినా కామారెడ్డిని వదిలేయటం ఖాయం అది కామారెడ్డి నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రాబ్లం పరిస్థితి వీళ్ళిద్దరూ కాదని ఇంకెవరికైనా ఓటేసే పరిస్థితి లేదు అక్కడ లేదు కామారెడ్డిలో అదొక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది గజ్వేల్లోకి వచ్చేసరికి అధికారం అంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య యుద్ధం జరుగుతున్నా కానీ ఆ యుద్ధాన్ని డైవర్ట్ చేసేటువంటి మిర్రర్ లాగా ఈయన ఈటెల రాజేందర్ నిలబడి ఉన్నాడు అక్కడ ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతలో కొంత భాగాన్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకుని మెజారిటీ భాగాన్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకొని కేసీఆర్ గెలుపుకి సహకరించడానికి గురువు గారి గెలుపు కోసం శిష్యుడు పాటుపడుతున్నట్టుగా కనిపిస్తోంది సీన్ అక్కడ కాబట్టి కామారెడ్డిలో గెలుపు సాధ్యమేనా కాకపోయినా గజ్వేల్ నుంచి గెలుపు ఖాయం అనే ధీమాతో కేసీఆర్ ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇక్కడ గెలిస్తే కామారెడ్డిలో కేసీఆర్ మీద గెలిస్తే తన సీఎం అభ్యర్థిత్వానికి ఇబ్బంది ఉండదు అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ సీఎం అనే పద్ధతి ఇప్పటికీ నడుస్తోంది ఎవరు లీడ్ చేసినా ఎన్నికలకు ఎవరు లీడ్ చేసినా చివరిలో సీల్డ్ కవర్లో ఆ పేరు వచ్చేదాకా అనుమానమే ఢిల్లీ నుంచి ఆ కవర్ రావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు కూడా 2004లో గెలిపించినప్పుడు కూడా వైఎస్ఆర్ డిఎస్ఆర్ ఎంఎస్ఆర్ అనే పేర్లు మూడు పేర్లు వినిపించినాయి సీఎంగా ఈ మూడు పేర్లలో ఏ ఎస్కి వాళ్ళు ఎస్ అంటారు అనేది ఒక అనుమానం ఆ రోజున ఫైనల్గా సీల్డ్ కవర్ వచ్చింది వైఎస్ పేరు ఉంది దానిలో అయితే ఈ సీల్డ్ కవర్ కంటే ముందే ఎంఎస్ గారు విజయవాడ ఐలాపురం హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీలో లేను అని చెప్పేశాడు నేను పోటీలో లేను అన్న తర్వాత డిఎస్ వైఎస్ మధ్య గొడవ ఉంది అప్పుడు డిఎస్ సైకలాజికల్గా తనకు రాదు అనే విషయం ఫిక్స్ అయి ఉన్నాడు అట్లా వైఎస్కి వచ్చింది కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన మొదటి కృష్ణుడు మాత్రమే అన్నారు ముఖ్యమంత్రుడిని మార్చే కల్చర్ కూడా కాంగ్రెస్లో ఎక్కువ ఉంటుంది అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అలాగే అది వైఎస్తో సాధ్యపడిందా సార్ ఆయన అంటే తీసుకురావటం కాంగ్రెస్ ని నడిపించడం ఆయన వల్లనే సాధ్యపడింది కదా ఆయన వల్లనే సాధ్యపడింది అందుకని తనకే వస్తుంది అని తను అనుకున్నాడు కానీ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలోనే ఉన్నాడు ఆయన కూడా చివరి వరకు ఒకవేళ రాకపోతే అంటే డిఎస్కి కానీ ఎంఎస్కి కానీ ఇస్తే తను ఏం చేయాలి అనేది కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకున్నాడు ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే ఆలోచన ఈ వైఎస్ఆర్సిపి అనేది ఆ రోజున ఒకవేళ ఆయన సీఎం కాకపోతే ఆయనే ప్రారంభించేవాడు జగన్మోహన్ రెడ్డి దాకా ఈ అవకాశం ఉండేది కాదు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఎమర్జై ఉండేవాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ గందరగోళం ఉంటుంది కాబట్టి కామారెడ్డిలో కేసీఆర్ మీద గెలిస్తే తన పేరు ఖాయం అని ఒక ధృవీకరణ పొందినట్టు అవుతుంది ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి ఆ గెలుపు ఆయన కీలకం అందుకని ఫైట్ చేస్తున్నాడు అక్కడ ఫైట్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి కేసీఆర్ అయితే అక్కడ గెలిస్తే ఆయనకి కీలకమే నిజానికి ఇక్కడ గెలవటం కన్నా గజ్వేల్లో గెలవటం కన్నా కూడా రేవంత్ రెడ్డి మీద గెలవటమే కీలకం కేసీఆర్కి కూడా ఎందుకైనా మంచిది అని గజ్వేల్ ఎంచుకున్నాడు ఆయన గజ్వేల్లో ఎంపిక చేసుకోవడంతో పాటు డిజైన్ చేసుకున్నాడు గెలుపుని కామారెడ్డిలో ఏ ఇబ్బంది జరిగినా ఇక్కడ గెలవటం ఖాయంగా ఉండాలి అని ఒక సేఫ్ జోన్ తనే క్రియేట్ చేసుకున్నాడు ఆ సేఫ్ జోనే ఈటెల రాజేందర్ రైట్ మొత్తానికి చాలా చాలా ఆసక్తికరంగా మారబోతోంది ఈ ఎలక్షన్ డెఫినెట్లీ 30 నవంబర్ జరగబోతున్న ఈ ఎలక్షన్స్లో మరి ప్రజలు ఎవరికి వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందనేది కూడా చాలా చాలా ఆసక్తిగా ఉంది లెట్స్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే